ఈరోజు సంఘంలో యోసేపు యొద్దకు వచ్చినటువంటి సహోదరుల వలె కొంతమంది నీ యొద్ద తటస్థపడతారు, పొట్ట చేత పట్టుకుని వస్తారు, నిస్సహాయ పరిస్థితుల్లో నిన్ను అయ్యా బాబు అంటూ ప్రాధేయపడతారు. నువ్వేం చేయాలో తెలుసా? ఈ మాట ప్రేమగా ప్రీతితో మాట్లాడగలిగితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంఘమా, పరిశుద్ధాత్ముడు ఎందుకు మాట్లాడిస్తున్నాడో తెలియదు గాని నీ యొద్దకు ఎవరైనా ఆదరణ లేని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు, అప్పులతో ఉన్నప్పుడు, అవమానాలతో ఉన్నప్పుడు, చేజారిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు నీ యొద్దకు ఎవరైనా వస్తే నీవు చెప్పగలగాలి, నేను నిన్ను మీ పిల్లల్ని ఆదరిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా? గడప దగ్గరికి వచ్చిన వాళ్ళని పోపోవయ్యా మాకేం లేదు. నేను అంటున్నాను, మదర్ తెలుసా ఒక మాట అంది, నువ్వు అందరికీ సహాయం చేయలేవేమో కానీ ఒక్కరికి సహాయం చేయగలవు. స్తోత్రం. ప్రపంచం మొత్తాన్ని ప్రేమించలేవు, ఆదరించలేవు, నీకంత స్తోమత సరిపోదు, కానీ ఒక్క వ్యక్తినైనా ఒకరు ఆదరించగలరు, ప్రేమ చూపగలరు, ఇంట చేర్చుకొనగలరు. హల్లెలూయా. ఈరోజు నా ఎలా ఉన్నాయో తెలుసా పరిస్థితులు? కష్టాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఓదార్చలేని కుమారులు బ్రతుకుతున్న సమాజం, కష్టాలలో రోగాలతో ఉన్నటువంటి అత్తమామలను బయటకు నెట్టి ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలతో బ్రతుకుతున్న కోడళ్లు కలిగినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నవమాసాలు పెంచి రక్తాన్ని ధారవోసి ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ప్రయోజకులుగా మార్చిన తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టలేని కసాయి కొడుకులు బ్రతుకుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామండి. విశ్వాసం దాకా అక్కర్లా, కొడుకులే తల్లులు చూడలేని పరిస్థితుల్లో, తల్లిదండ్రులే కుమారులను కుమార్తెలను ప్రేమించలేని పరిస్థితుల్లో, అత్తమామలను ఏ మాత్రం పట్టించుకోలేని పరిస్థితుల్లో సమాజం బ్రతుకుతుంది. ఈరోజు నేను ఒక మాట, ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు ఎన్ని ఉపదేశాలు వింటావు, ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎంత లోతైన సత్యాలు దేవుడు నీకు వివరిస్తున్నాడు, ఎంత సత్యము నీకు తెలిసి నీ అత్తను ప్రేమించలేకపోతే, నీ తల్లిని ప్రేమించలేకపోతే నీ భక్తి ఎందుకైనా పనికొస్తుందా? నాకు ఒక మాట చెప్పండి. మరి ఎందుకు చేస్తున్నావు భక్తి? అంటే నీ జీవితంలో భక్తి చేయటం ఒక ప్యాషన్ అయిపోయింది, నీ జీవితంలో భక్తి చేయటం ఒక ఆచారం అయిపోయింది. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అందరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. పిచ్చోడా పిచ్చిదానా, నీ తల్లిని చూడనప్పుడు కారు చీకటిలో నీ దీపం ఆరిపోతుందని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. తల్లిదండ్రులు మోసం చేసేవాడు పైకి ఎదగలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాటి కోడలో రేపు రాబోయే దినాలలో నీవు అత్తగా మార్చబడతావు. జాగ్రత్త. ఒక కోడలుగా నీ అత్తని ఎలా ట్రీట్ చేశావో రాబోయే దినాలలో నీకు రాబోతున్న కోడలు కూడా నిన్ను అలాగే ట్రీట్ చేయబోతుంది. మరొకసారి చెప్తున్నాను, సమాజాల్లో సంఘాల్లో వాక్యానికి కొదువులేదు. పాటలు బాగానే ఉంటాయి, వాక్యం బాగానే ఉంటది, వాక్యం బాగానే ఉంటారు, దానికి బాగానే స్పందన బాగానే ఉంటది, కానీ ఇంటికి వెళ్తే తల్లిని పట్టించుకోరు, ఇంటికి వెళ్తే అత్తను పట్టించుకోరు, ఇంటికి వెళ్తే ఒక ముద్దలేనోడికి ముద్దేరు. ఏం భక్తి నీ భక్తి? పాడు భక్తి నీ భక్తి. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, నీ భక్తి పాడైపోయింది, అందుకే పాడు భక్తి అన్నా. నువ్వు భక్తి అనే ముసుగులో ఉన్నావు, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దెర్ ఇస్ నో రిజల్ట్. సంతుష్టి సహితమైన భక్తి మనం అలవరుచుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంతుష్టి సహితమైన భక్తి అంటే మన కడుపు నింపుకోవడం కాదండి, ఎదుటోడి కడుపు నింపడం. సంతుష్టి సహితమైన భక్తి అంటే మనం సంపాదించడం కాదు, ఎదుటోడికి ఒక రూపాయి ఇవ్వడం. సంతుష్టి సహితమైన భక్తి అంటే మనం బాగుండడం కాదు, ఎదుటి వ్యక్తి యొక్క బాగోగులను చూడడమే సంతుష్టి సహితమైన భక్తి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 164. నేను కష్టాల్లో లేనులే, నాకు ఇది చాలదులే. అనేక మంది సేవకులు తయారు చేశాడు, అనేక మంది విశ్వాసులు పౌలుకున్నారు. అందరూ ఆదరించలేనప్పుడు, అందరూ ఈ జైలుకు రానప్పుడు నేను మాత్రం ఎందుకు రావాలి, నేను మాత్రం ఎందుకు పౌరును చూడాలి, నేను మాత్రమే ఎందుకు ఉపచర్య చేయాలి అనుకోలేదు. కానీ ఒకరితో నాకు అనవసరం, నేను పౌలుని ఇప్పుడు ఆదరించాల్సిన సమయం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో పరిస్థితుల్లో నీ యొద్దకు వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ప్రభువే నీ యొద్దకు ఆమెను అతనిని పంపించాడు.
ఒక వ్యక్తి కష్టాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో నువ్వు వెళుతున్నప్పుడు ప్రభువే ఆ వ్యక్తి వద్దకు నిన్ను పంపించాడు. స్తోత్రం చెప్పండి. మనందరికీ బాగా తెలిసిన ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం ఏంటి? మంచి సమరయుడు. స్తోత్రం చెప్పండి. యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు, ఒక మంచి సమరయుడు మాత్రమే పడిపోయిన వ్యక్తిని ఆదరించిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి యాజకుణ్ణి నడిపించిన వాడు దేవుడే. ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి లేవీణ్ణి నడిపించిన వాడు దేవుడే. ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి మంచి సమరయుణ్ణి పంపించిన వాడు దేవుడే. వాక్యం అర్థం అవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ముగ్గురు కూడా దేవుని చేత పంపబడిన వాళ్లే, కానీ ఒక్కరు మాత్రమే వ్యక్తిని ఆదరించాడు, గాయాలు కట్టాడు, బలమునిచ్చాడు, పూటకోళ్ళ ఇంటికి పంపించాడు. ఈరోజు ఇలాంటి వ్యక్తులు నీకు కనిపిస్తున్నప్పుడు జీవితాంతం వారిని పోషించలేవేమో, గాని ఒక్క దినమున వారిని పోషించగలవు. స్తోత్రం. రోడ్డు వైపున వెళుతున్న కొందరినైనా ఒక్కరినైనా ఈ క్రిస్మస్ కి పిలువు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక విభిన్నమైన క్రిస్మస్ ఈ సంవత్సరంలో చేసుకో. ఎవరో తెలుసా? ముక్కు మొహం తెలియని వ్యక్తిని పిలువు. ఒక దినాన మనం స్త్రీల కుడికి ప్రారంభించినప్పుడు మంచి స్వీట్ చేస్తున్నారు, కానీ కాగితాలు ఏరుకునే కొంతమంది బిడ్డలు అక్కడ ఆ మూలన నిలబడినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. ఎందుకో తెలుసా? ఇది తినటానికి ప్రభువే వారిని పంపించాడు. స్తోత్రం చెప్పండి. పెట్టడానికే నేను ఎక్కడున్నాను అని నాకు అనిపించింది. వెంటనే వాళ్ళందరినీ నేను పిలిపించి ఆ స్వీట్ వేసినప్పుడు వాళ్ళెంత ఆనందంగా తిరుగుకుంటూ వెళ్లారో తెలుసా? నేనంటున్నాను, వాళ్ళు కడుపు నింపబడి ఆనందించినప్పుడు ప్రభువే వారి పక్షమున ఆనందించి నీ జీవితంలో దీవెనలను, లెక్కలేని దీవెనలను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. భక్తి అంటే ఏమనుకుంటున్నావు? వాట్ ఇస్ మెంట్ బై భక్తి? భక్తి అంటే ఏదో ప్రార్థన, నాలుగు ముక్కల వాక్యం, లేకపోతే ఉపవాసాలు, అవి ఇవి కాదు. తోటి వారిని ఆదరించలేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. తోటి వారిని ఆదరించలేని ప్రార్థన ప్రార్థనే కాదు. తోటి వారిని చేర్చుకోలేని భక్తి భక్తే.